ఎన్నికల హామీలపై ఏపీసీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ హామీలన్నింటినీ తాను సమైక్య రాష్ట్రంలో ఇచ్చానన్న బాబు వాటి అమలుకు కష్టాలు ఎదుర్కొన్నాయన్నారు. విభజన తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. అయినా వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తూర్పుగోదావరి జిల్లా చేబ్రోలులో జన్మభూమి మనవూరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానన్నారు. సంపద సృష్టించడమే తన లక్ష్యమన్న బాబు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనన్నారు. మీ కష్టాలు నా భుజ స్కంధాల పైన మొయ్యాలనే ఏకైక లక్ష్యంతోనే ఉన్నా లేకపోయినా ఒక మీరు ఒకసారి ఆలోచిస్తే అన్ని కూడా ఒకటి కాదు రెండు కాదు. నేను ఆ రోజు చాలా కొన్ని హామీలు కూడా ఇచ్చాను. ఆ హామీలు ఇచ్చింది సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఇచ్చాను. కానీ విడిపోయిన తర్వాత అన్ని హామీలు కూడా నెరవేరాలంటే చాలా కష్టం. కానీ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతేనే చేయగలుగుతామనే ఉద్దేశంతో ఓట్లు వేశారు. అది అనుక్షణం నాకు గుర్తుంది. నా భుజ స్కంధాల పైన మొయ్యాలనే ఏకైక లక్ష్యంతోనే ఉన్నా లేకపోయినా ఒక మీరు ఒకసారి ఆలోచిస్తే అన్ని కూడా ఒకటి కాదు రెండు కాదు. నేను ఆ రోజు చాలా కొన్ని హామీలు కూడా ఇచ్చాను. ఆ హామీలు ఇచ్చింది సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఇచ్చాను. కానీ విడిపోయిన తర్వాత అన్ని హామీలు కూడా నెరవేరాలంటే చాలా కష్టం. కానీ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతేనే చేయగలుగుతామనే ఉద్దేశంతో ఓట్లు వేశారు. అది అనుక్షణం నాకు గుర్తుంది. ఈ బాబు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాబు ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు? చంద్రబాబు నాయుడు జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గొలసోలు మండలం చేబ్రోలు తీసి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు చేబ్రోలు బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యం ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని కొంతమంది రైతులు అడిగినప్పుడు రాష్ట్రం సమైక్యంగా నేను ఇచ్చిన హామీలన్నీ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఇచ్చాను, ఇప్పుడు రాష్ట్రం నేను అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం రెండుగా విడిపోయింది, అప్పుడు ఆదాయం మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోయింది, మన రాష్ట్రానికి గాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాలికి వదిలేశారు, ఇప్పుడు మనకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ఇప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అని చేబ్రోలు జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. ఆమె ఓకే, మరి దీనికి సంబంధించి ప్రతిపక్షం ఏమంటుంది? ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అసలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కష్టంగా ఉందన్న తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించింది రాష్ట్రాన్ని, ఏ విధమైన సహాయం లేకుండా నిట్టు నిల చెట్టు నిసన ఉద్దేశించి అటువంటి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలి, కాంగ్రెస్ ను అసలు బతకనివ్వకూడదని ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.